సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అంక్షాపూర్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం చిన్నారులకు అమ్మవారు సోకింది. ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెందడంతో చిన్నారులతో పాటు పెద్దలు దీని బారిన పడ్డారు. సుమారు 100 మంది జ్వరం నీరసంతో బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మంచం పట్టడం, పిల్లలకు తల నుండి ఒంటి నిండా బుగ్గలు ఏర్పడడంతో పాటు కంటిలో ఆనవాళ్లు కనిపించడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతుంది. వ్యాధి బారిన పడిన వారు నీరసంగా ఉండటం, శరీరంపై మచ్చలు తగ్గకపోవడం, జ్వరం పూర్తిగా నయం కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతున్నందున వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించి పరీక్షలు చేయాలని సర్పంచ్ శ్రీనివాస్ కోరారు. వ్యాధి బారిన పడ్డ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలన్నారు. ఈ రోజు అంక్షాపూర్ గ్రామంలో దాదాపు గత వారం రోజుల నుంచి అమ్మ తల్లి అవడం జరిగింది. అందులో భాగంగా దాదాపు చాలా మందికి, ఎక్కువ పిల్లలకు కానీ కొందరు పెద్దోళ్ళకు కూడా అవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా అధికారులు కూడా, ఈ చాలా మందికి వచ్చింది స్ప్రెడ్ అయింది కాబట్టి అధికారులు కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఇందులో భాగంగా ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్య శాఖ వైద్యులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకు తగిన సూచనలు సలహాలు ఇచ్చి ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.